గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో TSWR COE సెట్ 2024కి సంబంధించి ఎంపీసీ పేపర్ కి అయితే చూద్దాం. ఆల్రెడీ బైపీసీ పేపర్కి సంబంధించినటువంటి కీ నైట్ అప్లోడ్ చేశాను. అందులో ఇందులో కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే సేమ్ ఉంటాయి కాబట్టి మీరు ఎంపీసీ వాళ్ళు కూడా ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ అందులోనే చెక్ చేసుకోండి అదే వీడియోలో. ఆ వీడియోని మీకు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను, దాంతో క్లిక్ చేసుకొని చూసుకోండి. ఈ వీడియోలో మాత్రం మ్యాథ్స్ బిట్స్ 60 ఉంటాయి, ఆ 60కి నేను ఆన్సర్ చేసి పెడుతున్నాను, మిస్కో చెక్ చేసుకోండి. ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి బిట్స్ కానీ, TSRS బిట్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి, ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి చూడండి. సో మ్యాథ్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 21 అంక మధ్యము, మధ్యగతం మరియు బావలకముల మధ్య గల సంబంధం ఏంటి అని అడిగినారు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మధ్యగతం ఈజ్ ఈక్వల్స్ టు 2 అంక మధ్యమం ప్లస్ బావలకం బై 3. ఓకేనా? నెక్స్ట్ 22 చూస్తే, క్వశ్చన్ నెంబర్ 22, మొదటి 17 పూర్ణాంకాల యొక్క అంక మధ్యమం కనుగొనము అన్నాడు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది? 8 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, ఈ క్రింది వారి నుండి ఒక సంఖ్యను ఎంచుకొనిన ఆ సంఖ్య ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతము మరియు బావలకం అయ్యే సంభావ్యత వరుసగా దత్తాంశం అని చెప్పి 2, 3, 3, 5, 5, 5, 7, 7, 7, 7, 9, 9, 9, 9, 9 అని ఇచ్చాడు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 4/15, 1/3 అవుతుంది. 4/15, 1/3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూస్తే, వృత్తపరిధి 100 సెంటీమీటర్లుగా ఇవ్వబడిన ఆ వృత్తంలో అంతర్లిఖించబడిన చతురస్రం యొక్క ప్రక్కను కనుగొనము. ప్రక్క అంటే సైడ్ అన్నట్టు. ఆ చతురస్ర భుజాన్ని కనుగొనండి అని అడుగుతున్నారు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 50√2/π సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, కేంద్రీకృత వృత్తాల వ్యాసార్థాలు. కేంద్రీకృత వృత్తాలు అంటే ఏక కేంద్ర వృత్తాలు అన్నట్టు. సో వాటి వ్యాసార్థాలు 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్గా ఇవ్వబడినవి. ఒక వృత్తం యొక్క స్పర్శరేఖ మరియు వృత్తం యొక్క జా అయినచో ఆ వృత్త జా పొడవును కనుగొనండి. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, వృత్త వ్యాసార్థం 3 సెంటీమీటర్లు మరియు ఆ వృత్తంలోకు గీయబడిన జంట స్పర్శరేఖల మధ్య కోణం 60 డిగ్రీలు అయినచో స్పర్శరేఖ పొడవు ఎంత? సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 3√3 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 27, ఆల్ఫా కామా బీటాలు f(x)(x²-p)(x+1-c) యొక్క శూన్యాలు అయినచో ఆల్ఫా ప్లస్ 1 × బీటా ప్లస్ 1 విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 1-c. సో 1-c ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఈ క్రింది వాణిలో జాతీయ గణిత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అని అడిగారు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 22 డిసెంబర్, ఎందుకంటే రామానుజన్ బర్త్డే కాబట్టి జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూస్తే, సంభావ్యత దృష్ట్యా క్రింది వాణిలో ఏది నిజము? సో దీనికి ఫస్ట్ వన్ చూస్తే అసాధారణ ఘటన సంభావ్యత 0, ఇది రైట్ అవుతుంది. సెకండ్ వన్ 0 < p(e) < 1, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ p(e) + p(e)^2, ఇది కూడా కరెక్టే అవుతుంది. ఫోర్త్ వన్ ఖచ్చితమైన ఘటన సంభావ్యత 1, ఇది కూడా కరెక్టే. అంటే అన్ని రైట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 30, ట్యాంజెంట్ స్పర్శరేఖను పరిచయం చేసిన గణితవేత్త ఎవరు అని అడిగారు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, థామస్ ఫిన్కే. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 31, 3 ప్రధాన సంఖ్యల మొత్తం 100, అందులో ఒక ప్రధాన సంఖ్య మరొక దానికంటే 36 ఎక్కువ అయినచో 3 ప్రధాన సంఖ్యలలో పెద్దదైన సంఖ్యను కనుగొనము. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 67 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32, sin 87° మరియు cos 87° అనున్నవి x²-bx + c = 0 యొక్క మూలాలు అయినచో b² యొక్క విలువ. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 1 + 2c. 33, ax² + bx + c = 0 అను సమీకరణం యొక్క మూలాల నిష్పత్తి మరియు px² + qx + r = 0 యొక్క మూలాల నిష్పత్తి సమానం. d1 మరియు d2 అనేవి వరుసగా ax² + bx + c = 0, px² + qx + r = 0 యొక్క విచక్షణలను తెలియజేసిన d1 → d2 కనుగొనండి. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, b² / q². సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఏబిసి అను త్రిభుజంలో యాంగిల్ b = 2 యాంగిల్ c
అండ్ యాంగిల్ బిఏసిని ఏది సమద్వీకరణ చేసేలా డి అన్నది బీసీ పైన ఒక బిందువు, మరి ఏబిదికో సిడి అయినా యాంగిల్ బిఏసి అని అడిగారు. సో ఇది కొంచెం క్లారిటీ అండ్ క్లారిటీగా రాలేదు నాకు ఆన్సర్ అయితే, అందుకే దీనికి నేను ఆన్సర్ చేయలేదు. చూసుకోండి, అది మీకు నా కరెక్ట్ ఆన్సర్ అయితే తెలియదు, అందుకే దీన్ని టిక్ చేయలేకపోయాను. ఓకేనా, నెక్స్ట్ 35th చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 35th, రాంబస్ యొక్క భుజము 10 సెంటీమీటర్లు, చిన్న కర్ణము పెద్ద కర్ణంలో 1/3 ఉన్నచో పెద్ద కర్ణం యొక్క పొడవు కనుగొనండి అని అడిగారు. సో దానికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 6 × √10 సెంటీమీటర్స్. 6 √10 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 36 చూస్తే, ఏబిసి త్రిభుజంలో యాంగిల్ ఏబిసి కామా యాంగిల్ ఏసీబీని సమద్వీకరణ చేసే రేఖలు 120 డిగ్రీస్ కోణంతో ఓ వద్ద ఖండించుకునినచో యాంగిల్ ఏని కనుగొనండి అని అడిగారు. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 చూస్తే, పక్క వెంచిత్రం క్రింది వాయనలో దేనిని సూచిస్తుంది అంటే, దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఏ మైనస్ సి యూనియన్ బి మైనస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 కి వెళ్దాం. ఆల్ఫా మరియు 1/α అనునవి 2x² - x + 8k అను బహుపది యొక్క శూన్యాలు అయిన కేను కనుగొనుము అన్నారు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, కే వాల్యూ 1/4 అవుతుంది అన్నట్టు, 1/4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39, అతి చిన్న సంయుక్త సంఖ్య అతి చిన్న ప్రధాన సంఖ్యల కాసాగు మరియు గాసాబల నిష్పత్తి ఎంత అంటే, దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 2:1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40కి వెళ్దామండి. క్వశ్చన్ నెంబర్ 40, 1.47 బార్ ను పి బై క్యూ రూపంలో వ్రాసిన 5q - p ను కనుగొనుము. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆన్సర్ ఇస్ 2 అవుతుంది. 41th, ఒక జత బూట్ల యొక్క కొన్న వేల 1000 రూపాయలు, దానిపై జిఎస్టీ 5% అయినచో రసీదు విలువ ఎంత? సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 1050 రూపీస్ అవుతుంది. సో రసీదు విలువ 1050 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 42, ఇద్దరు వ్యక్తులు సోమవారం నుండి శనివారం వరకు ఏ రోజున అయినా షాపింగ్ కు వెళ్ళవచ్చు, ఆ ఇద్దరు వ్యక్తులు వరుస రోజులలో షాపింగ్ కు వెళ్ళుటకు సంభావ్యత ఎంత అంటే, దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 5/18. 5/18 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 43, 1/1997 + 2/1997 + 3/1997 + 1/1996 / 1997 అన్నది క్రింది వారిలో దేనిచే భావించబడుతుంది అంటే, దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 1997 చే భావించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 చూస్తే, 1 + 9 + 9² + 9⁻²⁸ యొక్క విస్తరణలో ఒకట్ల స్థానంలో వచ్చు సంఖ్య ఎంత అంటే, దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 1. ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్స్ 30 + x, ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఇస్ ఈక్వల్స్ x, మరి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ ఈక్వల్స్ 2x, ఎన్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్స్ 2 × ఎన్ ఆఫ్ బి గా ఇవ్వబడిన x ను కనుగొనుము. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 10 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 46, 36 వ్యక్తులు గల ఒక సమూహంలో 20 కాఫీని 27 టీని ఇష్టపడతారు, 3 కాఫీని గాని టీని గాని ఇష్టపడరు, ఎంతమంది టీ మరియు కాఫీ రెండింటిని ఇష్టపడతారు? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 14 అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 47th చూడండి, x² - 4x - log a / 3 = 0 అను వర్గ సమీకరణం యొక్క మూలాలు వాస్తవాలు అయినచో ఏను కనుగొనండి అన్నాడు. సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 81 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 చూస్తే, 48, a⁻ⁿ + b⁻ⁿ / a⁻ⁿ + b⁻ⁿ అనునది ఏ మరియు బి ల అంక మధ్యమం అయినచో ఎన్ కనుగొనుము అంటే, దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 0. క్వశ్చన్ నెంబర్ 49 చూస్తే, 49th చూడండి, ఒక అంక శ్రేణి యొక్క మొదటి పదం ఏ, చివరి పదం ఎల్ మరియు పదాల మొత్తం ఎస్ గా ఇవ్వబడింది, సాధారణ వ్యత్యాసం l² - a² / k - l + c అయినచో కే విలువ ఎంత? సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 2s అవుతుంది. 2s ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, a² - 2 b - 4 - 4 మరియు c 5 - 8 అనునవి త్రిభుజం యొక్క శీర్షాలు అయినచో సి గుండా పోయే మధ్యగత రేఖ యొక్క పొడవును కనుగొనుము. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, √85. క్వశ్చన్ నెంబర్ 51, 2⁻ⁿ² = 2⁻ⁿ⁻² గా ఇవ్వబడినది, అయినా ఎం యొక్క విలువ ఎన్లలో తెలపండి అంటే,
దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? ఎమ్ ఈజ్ ఈక్వల్స్ ఎన్ పవర్ 2/n² - 1. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 చూస్తే, సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటాలు గుణశ్రేణిలో ఉన్న, ఇక్కడ కాట్ టు ది పవర్ ఆఫ్ 9 టీటా వచ్చిందంటే అది కాదు, అక్కడ కాస్ టు ది పవర్ ఆఫ్ 9 టీటా ఉండాలి. సో కొంచెం మిస్టేక్ పడింది. కాస్ టు ది పవర్ ఆఫ్ 9 టీటా ప్లస్ కాస్ టు ది పవర్ ఆఫ్ 6 టీటా ప్లస్ 3 × కాస్ పవర్ 5 టీటా మైనస్ 1 యొక్క విలువ కనుగొనము అంటే, సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? 0. క్వశ్చన్ నెంబర్ 53, ఒక చెట్టు విరిగి పైభాగం భూమితో 30 డిగ్రీల కోణం చేస్తూ పడినది. చెట్టు యొక్క పైభాగము చెట్టు నుండి 20 మీటర్ల దూరంలో భూమిని తాకినచో విరగక పూర్వం చెట్టు యొక్క అసలు పొడవు ఎంత? సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 20√3 మీటర్స్. 54th వన్, ఏకామబీకామసీలు గుణశ్రేణిలో ఉన్న log 10 base A, log 10 base B, log 10 base C అనునవి ఏ శ్రేణిలో ఉంటాయి అంటే, దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, హరాత్మక శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55, 24 మంది ఒక రోజుకు 6 గంటలు పనిచేసిన ఆ పని 14 రోజుల్లో పూర్తి అవుతుంది. అదే పని ప్రతి ఒక్కరూ రోజుకు 7 గంటలు చేసినచో ఆ పని 8 రోజుల్లో పూర్తి అవటకు ఎంతమంది వ్యక్తులు కావాలేను అని అడిగారు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 36 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 56th వన్ చూస్తే, x^(1/3) + y^(1/3) + z^(1/3) = 0 అయినచో క్రింది వాణిలో ఏది సత్యము అంటే, సో దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. x + y + z = 3 × x^(1/3) × y^(1/3) × z^(1/3). నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూస్తే, -5x + 7y + 2 = 0 అను సమీకరణంకు క్రింది వాణిలో ఏ సమీకరణం జతగా వచ్చినా ఆ సమీకరణాలు ఆధారిత సమీకరణాలు అవుతాయి అంటే, దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, -10x + 14y + 4 = 0. 58th వన్, P(2, 3) అనే బిందువు x అక్షం నుండి ఎంత దూరంలో ఉంటుంది? సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 3 యూనిట్ల దూరంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59, ABCD అన్నది చక్రీయ చతుర్భుజం అయినచో cos A × cos B - cos C × cos D విలువ ఎంత? సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 0 అవుతుంది, 0. క్వశ్చన్ నెంబర్ 60, స్తంభం యొక్క నీడ దాని ఎత్తునకు √3 రెట్లు ఉన్నచో సూర్యుని ఊర్ధ్వ కోణం ఎంత? సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 30 డిగ్రీస్. నెక్స్ట్ 61, log√C base C + 2/2 + log 3 base 2 = what? సో దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 25/2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 చూస్తే, పక్కపటం నుండి ఎక్స్ విలువను కనుగొనండి అని చెప్పేసి ఎల్ఎం ఇస్ ప్యారలల్ టు ఏబి అని, ఏఎల్ ఇది కోస్ట్ x-3, ఏసీ ఇది కోస్ట్ 2x, బిఎం ఇది కోస్ట్ x-2, బీసీ ఇది కోస్ట్ 2x+3 అని ఇచ్చారు. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే, బి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎక్స్ విలువ ఏమవుతుంది? 9 అన్నమాట, 9. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 63, 3, 4 మరియు k, 7 బిందువులను కలిపే రేఖ యొక్క మధ్య బిందువు x, y మరియు 2x + 2y + 1 = 0 అయినచో కేను కనుగొనము అన్నారు. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, -15 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64 చూస్తే, 64th వన్ చూడండి ఒకసారి, 2 sin 3x - 15 = √3 అయినచో sin² 2x + 10 + tan² x + 5 యొక్క విలువ ఎంత? సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 13/12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65, tan1 × tan2 × tan3 tan89 = 2 అంటే, దానికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 1 అవుతుంది, 1. క్వశ్చన్ నెంబర్ 66 చూస్తే, ఒక వృత్తం యొక్క వైశాల్యం ఏ, వ్యాసార్థం ఆర్ మరియు పరిధి సి అయినచో క్రింది వాణిలో ఏది నిజము? సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, RC = 2A ఇస్ ద రైట్ ఆన్సర్. 67th చూస్తే, A, B, C లు గుణశ్రేణిలో ఉన్నవి, x, y అనునవి వరుసగా ఏబి మరియు బీసీల యొక్క అంక మధ్యమాలు అయినచో 1/x + 1/y ని కనుగొనము. సో దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 2/b. క్వశ్చన్ నెంబర్ 68, O, 0, 0, A, 8^x² - 0 మరియు B, 0, A^6x శీర్షాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యము 1/2 × A^5 అయినచో x విలువ ఎంత అంటే, దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, -1, -5. క్వశ్చన్ నెంబర్ 69, A, A² - 0, B, 0, B² మరియు C, 1, 1 సరేఖ్యాలు అయినచో క్రింది వాణిలో ఏది సాధ్యము? సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్,
1/a² + 1/b² = 1. క్వశ్చన్ నెంబర్ 70 చూస్తే, పక్క పటము నుండి వృత్త విభాగం పిఏక్యూ యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. a² / 4 × π - 2. a² / 4 × π - 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. y = -2 అను రేఖ యొక్క వాలు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? 0 అవుతుందండి. సో y = -2 x అక్షం సమాంతరంగా ఉంటుంది కాబట్టి వాలు 0 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 72 చూస్తే, లంబగోణ త్రిభుజంలో కర్ణము భుజమును రెట్టించి 6 మీటర్స్ ను కలుపగా వచ్చును. మరి మూడవ భుజము కర్ణం కంటే 2 మీటర్లు తక్కువ అయినచో భుజం విలువ ఎంత లేదా భుజం పొడవు ఎంత అని అడగాలి. ఇప్పుడు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 10 మీటర్స్ అవుతుంది, భుజం పొడవు 10 మీటర్స్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 73 చూద్దాం. త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఈఎఫ్, మరియు ఆ త్రిభుజాల వైశాల్యాలు వరుసగా 64 సెంటీమీటర్ స్క్వేర్, 121 సెంటీమీటర్ స్క్వేర్, మరియు ఈఎఫ్ ఇది 15.4 సెంటీమీటర్స్ అయినా బీసీ ఎంత అంటే, దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 11.2 సెంటీమీటర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74 చూస్తే, గోళం మరియు సమఘనం యొక్క ప్రకతల వైశాల్యాలు సమానమైనచో వాటి ఘనపరిమాణంలో నిష్పత్తిని కనుగొనండి. సో ఇక్కడ ప్రకతల వైశాల్యాలు రావాలి. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి? √6 ఈస్ట్ π అవుతుంది. √6 ఈస్ట్ π. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75 చూస్తే, x² - 2 × √2x + 1 = 0 అని వర్గ సమీకరణం యొక్క మూలాలు. సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? వాస్తవాలు విభిన్నాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ఒక రేఖ యొక్క వాలు √3 అయినచో ఆ రేఖ x అక్షంతో చేయు కోణం ఎంత అంటే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 60 డిగ్రీస్. క్వశ్చన్ నెంబర్ 77. 5 sin² + cos² 45 - 4 tan² 30 / 2 sin 30 × cos 30 + tan 45 వాల్యూ ఎంత అంటే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 5/6 × 2 - √3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. a1x + b1y + c1 = 0, మరి a2x + b2y + c2 = 0 అనే రేఖీయ సమీకరణాల జతకు సాధన లేనిచో క్రింది వానిలో ఏది నిజం అంటే, దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. a1/a2 = b1/b2 ≠ c1/c2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఒక గోళము సమఘనమునందు అమర్చబడినచో వాటిలో అమర్చగలిగే అతిపెద్ద రాడ్ల పొడవుల నిష్పత్తిని కనుగొనండి అని అన్నారు కాబట్టి, సో దీనికి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? √3 ఈస్ట్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిని చదివి ఇచ్చిన ప్రశ్నకు సరిపోయే సమాధానాన్ని వ్రాయండి అని అడిగారు. సో స్తూపం యొక్క ఘన పరిమాణాన్ని కనుగొనటకు క్రింది వాణిలో ఏవి కావలేను అని అంటే, ఇక్కడ 3 ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ వన్, స్థూపం యొక్క భూ వైశాల్యము 61,600 స్క్వేర్ సెంటీమీటర్స్. సో దీంతో మనం ఆర్నింగ్ అనుకోవచ్చు అంటే వ్యాసార్థాన్ని. సెకండ్ వన్ చూస్తే, స్థూపం యొక్క ఎత్తు వ్యాసార్థానికి 1.5 రెట్లు ఉండును. సో దీంతో మనం హెచ్గా అనుకోవచ్చు. సో ఈ రెండింటితో మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ మూడవది కూడా చూడాలి మనం. స్థూపం యొక్క భూపరిధి 880 సెంటీమీటర్స్ అంటే మళ్ళీ భూపరిధితో ఆర్ని కూడా అనుకోవచ్చు. కాబట్టి మనకి ఇప్పుడు 1, 2 ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు, లేదా 2, 3 ఇచ్చినా కూడా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి దీనికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కేవలం 2 మరియు 1 అయినా, లేదంటే 3 ఇచ్చినా కూడా, అంటే 2 మరియు 3 ఇచ్చినా కూడా చేయొచ్చు. కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు చెక్ చేసుకోండి. మిగిలినటువంటి ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మీరు బైపీసీ పేపర్లో చెక్ చేసుకోండి. ఓకేనా? ఆల్